हाय गाइस वेलकम टू श्रुति वर्ल्ड सो एमी एमी वेट लॉस रेसिपीज़ तो नेनु मी मुंदुकु वच्चेसानु सो ई रोजु रोट्टेलु इंट्लो मिगिलिपोयिनाय उंटाई कदा वाटितो एला मनं ब्रेकफास्ट टेस्टीगा चेसुकोवाली चूपिंचडानिकि वच्चेसानु सो रोट्टेलु चाला मंदी वेस्ट अंटे నిన్న మొన్నటివి అలా ఉంటే పడేస్తాము రైట్ అలా పడేయకుండా ఇలా చేసుకుంటే వేడివేడిగా మనం తినేయొచ్చు అన్నమాట సో మనం రొట్టెలు తిన్నట్టు ఉంటుంది అలాగే బ్రేక్ఫాస్ట్గా కూడా మనం రెసిపీని టేస్టీగా చేసుకోవచ్చు సో అది ఎలాగో చూసేద్దాం ముందుగా మనం ఒకటి లేదా రెండు ఎన్ని రొట్టెలు ఉంటే అన్ని నేనైతే ఇక్కడ మూడు తీసుకున్నాను వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అంటే విరగొట్టి ఒక ప్లేట్లో వేసి ఒక అర్ధ గంట అలా నానబెట్టుకుంటే సరిపోతుంది సో హాఫ్ అన్ అవర్లో మెత్తగా అయిపోతాయి రొట్టెలు సో ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత మనం పిండి లాగా ఇలా పిసుక్కొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలన్నమాట సో ఇలా మొత్తం చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి ఆ తర్వాత మనం ఇంట్లో ఏవైతే ఉంటాయో కూరగాయలు అవి తీసుకోవచ్చు సో మనకు నచ్చినాయి సో ఇక్కడ నేనైతే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఆలు క్యారెట్ ఇంకా టమాటా ఇవి తీసుకున్నాను ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే బీన్స్ అలాగే బఠానీ ఇవి కూడా వేసుకోవచ్చు సో ముందుగా ఇక్కడ ఆయిల్ వేస్తున్నాను నేను సో నేను వేసింది రైస్ బ్రాన్ ఆయిల్ సో అందుకే కలర్ అలా ఉంది సో ఈ ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి దీనికి సో మనం వేసుకున్న దానికంటే ఒక హాఫ్ స్పూన్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది సో ముందుగా మనం పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఇంకా అలాగే కరివేపాకు ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు ఇక్కడ ఆల్రెడీ పచ్చిమిర్చి ఎక్కువగానే కట్ చేశాను అని సో ఇవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని వేసుకొని బాగా వేయించుకోవాలి సో ఇది ఏంటంటే మనం ఆల్రెడీ రొట్టెలు తిన్నట్టే అనిపిస్తుంది ఫీల్ అలాగే ఇది టేస్టీగా కూడా చేస్తాం కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది టేస్టీగా ఇంకొకటి ఏంటంటే వేడివేడిగా ఉన్నప్పుడే తినేసేయాలి దీన్ని సో ఇక్కడ ఉల్లిపాయలు అలాగే ఆలుగడ్డ వేసాను ఇంకా క్యారెట్ కూడా వేస్తున్నాను అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి సో పచ్చిమిర్చి మీ టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు సో నేను ఆయిల్ ఎందుకు వేసానంటే మనకు రొట్టెల్లో అసలు ఆయిల్ అనేది వేయం చేసేటప్పుడు రైట్ సో కొంచెం ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది ఇక్కడ రొట్టె కాబట్టి కొంచెం ఎక్కువగా తీసుకున్నాను అలాగే టమాటా సో మీకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చు సో ఇక్కడ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా దానిలో సాల్ట్ వేసేసాను సో తర్వాత మనం ఇవన్నీ బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలా వేగిపోతే సరిపోతుంది సో సిమ్లో పెట్టకుండా హైలోనే పెట్టేసేయండి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది సో చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అలాగే వెయిట్ లాస్ కాబట్టి మనం ఎప్పుడు ఆకలి వేసినా ఇంట్లో రొట్టెలు ఎండిపోయి ఉంటే చాలు చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే చాలామంది రొట్టెలు ఎక్కువగా వేస్ట్ అంటే ఎక్కువగా ఉన్నప్పుడు అలా గట్టిగా అయినప్పుడు పడేస్తూ ఉంటాము సో అలా పడేయకుండా ఇలా చేస్తే మనం వేస్ట్ చేసిన వాళ్ళం కాకుండా మనకు వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుంది అలాగే ఇన్ని కూరగాయలు మనం తినేయచ్చు అన్నమాట సో మన హెల్త్ చాలా బెటర్గా ఉంటుంది సో ఇవన్నీ వెజిటేబుల్స్ మనం వేరే దానిలో కూడా వేసుకోవచ్చు ఇది ఏంటంటే రొట్టెతో పాటు తిన్నట్టుగా కూడా ఉంటుంది సో ఇవన్నీ వేగిపోయిన తర్వాత పసుపు అలాగే ఉప్పు అందులోనే వేసేసుకోవాలి సో ఇంకొంచెం వేగితే సరిపోతుంది సో ఇంకొకటి ఏంటంటే మనం నాన్ స్టిక్ కడాయి తీసుకుంటేనే బెటర్ అండి ఎందుకంటే ఇది మొత్తం అతుక్కుని పోతుంది సో నేను నాకు అంత ఐడియా లేకుండా పెట్టేశాను సో ఇప్పుడు చేసిన తర్వాత నాకు అర్థమైంది సో నాన్ స్టిక్ దానిలో వేస్తే ఏంటంటే అతుక్కోదు కానీ నాన్ స్టిక్ కూడా ఎక్కువగా అందులోనే తినడం మంచిది కాదు సో ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక దాన్ని ఇలా కలుపుకుంటూ వేసేసుకోవాలి అందులో సో పసుపు కూడా అందులోనే వేసేసాము సో ఇప్పుడు బాగా కలుపుకోవాలి సో దీనిలో ఏ పొడిలు కూడా వేయాల్సిన అవసరం లేదండి ఈ కూరగాయలే రొట్టెకు చాలా టేస్ట్ని ఇస్తాయన్నమాట సో ఆయిల్ కూడా వేసుకుంటాం కాబట్టి ఇంకా కారం మొత్తం ఆయిల్ గుంజేసుకుంటుంది సో మంచి టేస్ట్ అయితే ఇస్తుంది ఆయిల్ మొత్తం కారం కారంగా అనిపిస్తుంది సో ఇలా ఇంకొకటి ఏంటంటే ఇది వేడివేడిగా ఉన్నప్పుడే తినేసేయాలి చల్లారితే తినలేము అంటే అంత టేస్ట్గా అనిపించదు మనకు అది వేడివేడిగా ఉన్నప్పుడే చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇంకా ఈజీగా కూడా మనం చేసుకోవచ్చు కాబట్టి టైం సేవింగ్ అవుతుంది అలాగే ఇంట్లో ఉన్న రొట్టెలు వేస్ట్ కాకుండా కూడా ఉంటుందన్నమాట సో ఇలా మనకు రెండు రకాలుగా ఇది యూజ్ అవుతుంది అలాగే వెంబడే అయిపోతుంది ఎక్కువ టైం పట్టదు జస్ట్ అవి నానబెట్టుకోవడానికే టైం పడుతుంది సో ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి అవి వేగితే సరిపోతుంది సో అంత త్వరగా మనం దీన్ని రెడీ చేసుకోవచ్చు
सो फाइनली कोत्तिमीर वेसी गार्निश चेसुकुंटुन्नामु। सो फाइनल रेडी अयिपोयिंदि मन रेसीपी। सो चूस्तुन्नारु कदा अडुगु पट्टिंदि। सो अंदुकने नॉन स्टिक दि तीसुकुंटे बेस्ट, अडुगु पट्टदु एंदुकंटे इदि मनं पिंडिलागा अयिपोतुंदि काबट्टि आ పిండి ఏదైతే ఉందో అది మొత్తం అడుగున చేరి అక్కడే అంటుకొండిపోతుంది। సో అందుకని నాన్ స్టిక్ దానిలో వేసుకోవడమే బెటర్। సో యమ్మి యమ్మి రొట్టెతో చేసిన ఉప్మా ఉగ్గాని ఇంకా ఫ్రై ఏదైనా అనొచ్చు। సో తినేయొచ్చు। దీంట్లో మనం పెరుగు కూడా వేసుకోవచ్చు, ఇంకా లేదంటే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు। ఇలా కొందరికి పళ్ళు కూడా లేని వాళ్ళు ఉంటారు కదా, మన పెద్దవాళ్ళు వాళ్ళకి వేయొచ్చు, ఇది వాళ్ళకు పెట్టొచ్చు। అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది। సో షుగర్ కాని ఇంట్లో పళ్ళు ఊడిపోయిన పెద్దవాళ్ళు ఉంటే ఇది రెసిపీ చాలా యూస్ అవుతుందండి, చాలా ఇష్టంగా కూడా తింటారు వాళ్ళు। మీరు ఒకసారి చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ అడుగుతారు, సో అంత టేస్టీగా అవుతుంది। సో షుగర్ ఉన్న వాళ్ళకేమో రొట్టెలో ఎలాంటి షుగర్ లెవెల్స్ ఉండవు కాబట్టి వాళ్ళకి హెల్ప్ అవుతుంది, అలాగే వెయిట్ లాస్ వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది। ఎందుకంటే జొన్న రొట్టె తింటే ఎక్కువగా మనకు ఆకలి వేయదు, ఈ రెసిపీతో కూడా మనకు ఆకలి త్వరగా వేయదన్నమాట। సో ఎంతో టేస్టీ టేస్టీ రొట్టెతో తయారు చేసిన ఉప్మా రెడీ అయిపోయింది। సో ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మీరు కూడా ఖచ్చితంగా నాకు ట్రై చేసి కామెంట్ చేయండి। సో చూడడానికి చాలా యమ్మీగా ఉంది కదా, చాలా టేస్టీగా కూడా అయింది। సో ఇప్పుడు మరొక రెసిపీ చూసేద్దాం, ఇది పోహా అని చెప్పొచ్చు। సో దీనికి కావాల్సింది ఒక గ్లాస్ తీసుకున్నాను నేను, ఒక గ్లాస్ అంటే 250 grams ఆఫ్ పోహా అంటే అటుకులు అంటాం కదా, సో అటుకులు తీసుకుంటున్నాను। ఈ అటుకుల్ని ఒకసారి మనం కడుక్కోవాలి, ఒక 2 glasses ఆఫ్ వాటర్ వేసి కడుక్కుంటే సరిపోతుంది। సో ఈ అటుకులు ఏంటి అంటే మనకు ఎనర్జీని ఇస్తాయి, ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తాయి, ఫ్యాట్ కూడా ఏమాత్రం ఉండదు। మనం అన్నం తింటే ఫ్యాట్ ఉంటుంది కానీ అటుకులు తింటే ఫ్యాట్ ఉండదు, సో అదే దీని స్పెషాలిటీ। సో ఒకసారి వాటర్ వేసి కడిగేసుకున్నాను, ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక 5 minutes అలాగే ఉంచేసుకోవాలి, ఎందుకంటే ఈ వాటర్ మొత్తం అది పీల్చుకోవడానికి। సో యాజ్ ఇట్ ఈజ్ ఇది ఉగ్గానే టైపే, కాకపోతే ఏంటంటే కొంచెం చేంజ్ ఉంటుంది ప్రాసెస్ అంతే। సో ఎందుకంటే ఇవి మనకు తినేటప్పుడు మెత్తగా తగలాలి కాబట్టి ఎంత నానితే అంత బెటర్, అలానే ఎక్కువగా నానబెడితే మరీ మెత్తగా అయిపోతాయి। సో ఒక 2 minutes లేదంటే 5 minutes అలా వదిలేస్తే సరిపోతుంది ఈ వాటర్లో। సో ఇప్పుడు చూసారా మొత్తం వాటర్ తీసేసుకుంది, ఇది ఇంకా ఎక్సెస్ వాటర్ కూడా ఉంది కాబట్టి ఈ ఎక్సెస్ వాటర్ని మనం ఇప్పుడు తీసేద్దాం। సో ఎక్సెస్ వాటర్ తీసేసిన తర్వాత ఇలా ఉంది కండిషన్, సో ఒక 5 minutes అలాగే వదిలేయండి, అప్పటి వరకు మనం ఇంగ్రీడియంట్స్ని కట్ చేసేసుకోవాలి। క్యారెట్, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ, ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏవైనా వేసుకోవచ్చు కర్రీలో, అంటే కర్రీస్కి సంబంధించినవి ఏమన్నా ఉన్నా అంటే బీన్స్ కానీ ఇంకా ఒకవేళ బఠానీ ఉన్నా వేసుకోవచ్చు, బఠానీ కూడా చాలా మంచి టేస్ట్ ఇస్తుంది। సో ఇక్కడ 3 tablespoons వేశాను నేను, ఇది ఇద్దరికి సరిపోయేంత వేశాను నేను, 250 grams అని చెప్పాను కదా, సో 1 kg అనుకోండి। సో ఇందులో ముందుగా సేమ్ పోపు దినుసులు వేశాను, జీలకర్ర, ఆవాలు, ఇంకా పల్లీలు కూడా దీనికి మంచి టేస్ట్ని ఇస్తాయి। సో పల్లీలు యాడ్ చేసుకున్నాను, అలాగే పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు దీనికి, కానీ నేను యాడ్ చేయలేదు। అలాగే కరివేపాకు, సో ఇవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు వేసుకోవచ్చు। సో ఇందులో నేనైతే నా దగ్గర ఉన్నవి అవైలబుల్లో ఉన్నవి వేశాను। సో క్యారెట్ అయితే అన్నింటికి చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది। సో ముఖ్యంగా వెయిట్ లాస్ ఎవరైతే డైట్ ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళు క్యారెట్ని ఎక్కువగా తినడమే బెస్ట్, అందులో విటమిన్స్ కూడా ఎక్కువ ఉంటాయి, అలాగే మన బాడీకి కూడా మంచి విటమిన్స్ అందిస్తుంది। సో పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, సో ఇందాక నేను చూపించాను కదా 4 or 5 అవే తీసుకున్నాను। సో ఇవి కొంచెం వేగిన తర్వాత మనం టమాటా వేసుకోవాలి, అప్పుడే వేసుకుంటే మనకు కొంచెం ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుంది, సో కొంచెం వేగిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది। సో ఇవి వేగడానికి ఒక 5 minutes పడుతుంది, అలా కలిపి ఒక 5 minutes మూత పెట్టి వదిలేసారనుకోండి అవి వాటంతటవే వేగుతాయి। సో మూత పెట్టే ముందు మనం టమాటా వేసి మూత పెట్టేసుకుందాం, సో ఇలా పెట్టేసి ఆ తర్వాత మూత పెట్టేస్తే ఒక 5 minutes తర్వాత మనం చూసుకోవచ్చు, అప్పటి వరకు వేగిపోతాయి। సో ఇక్కడ చూస్తున్నారు కదా ఒక 10 minutes అయిపోయింది వాటర్ అనేది తీసేసి, ఇలా మనకు
బిర్యానీ లాగే అయింది కదా. సో ఇలా మనకు విడివిడిగా ఉంటాయన్నమాట అలా వాటర్ తీసేస్తే. సో ఇందులోనే కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. సో వీటిని ఇప్పుడు పసుపు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. సో పసుపు ఇష్టం లేని వాళ్ళు కూడా వేసుకోకండి, కానీ వేస్తే కలర్ మంచి కలర్ అనేది వస్తుంది కాబట్టి తినాలనిపిస్తుంది. సో సేమ్ రైస్ లాగే పడుతుంది కదా. సో ఇలా మనకు విడివిడిగా ఉంటేనే పోహా అనేది తినేటప్పుడు కూడా టేస్ట్ అనిపిస్తుందండి. ఉండలు ఉండలుగా ఉంటే బాగుండదు. సో ఉండలు ఉండలు ఎప్పుడవుతుంది అంటే నీళ్ళు ఎక్కువగా తీసేసుకుంటే ఉండలు ఉండలు అవుతుంది. సో ఇక్కడ సరిపడా సాల్ట్ వేసేసాను టేస్ట్కి సరిపడా. సో ఇది కలిపేసుకోవాలి. సో ఇందులో మాత్రం ఒక పొడి వేసుకోవాలి, అదే పుట్నాల పొడి. సో పుట్నాల పొడి కూడా మనకు ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం మనం, నార్మల్గా ఉగ్గానిలో కూడా వేస్తూ ఉంటాం కదా. సో పోహాలు కూడా వేస్తే ఏంటంటే ఇవి ఎక్కువగా దగ్గర దగ్గరగా అతుక్కోకుండా విడివిడిగా ఉండడానికి మనకు హెల్ప్ చేస్తుంది అన్నమాట పుట్నాల పొడి. అంతేకాకుండా పుట్నాల పొడి కూడా మనకు చాలా మంచిది, అంటే విచ్ ఈజ్ 0% ఫ్యాట్ అని చెప్పొచ్చు. సో పుట్నాలు తింటే కూడా మనకి ఎలాంటి ఫ్యాట్ అనేది ఉండదు. ఇంకా మనకు పీచు పదార్థం అందులో ఎక్కువ ఉంటుంది కాబట్టి పుట్నాల పొడి కూడా వెయిట్ లాస్లో ఒక భాగమే అని చెప్పొచ్చు. సో అలా పుట్నాలని ఇందులో నేను యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత ఆయిల్ ఏదైతే పట్టేసుకుంటుందో అటుకులకి, సో అలా పట్టేసుకున్న తర్వాత కొంచెం మనం పుట్నాల పొడి పైనుంచి వేస్తే అది ఎక్కువగా మిక్స్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో పుట్నాల పొడి వేసిన తర్వాత మనం ఎక్కువసేపు కలపాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు పుట్నాల పొడిని యాడ్ చేసుకుందాం. సో పుట్నాల పొడి వేసిన తర్వాత మనం మూత పెట్టాల్సిన అవసరం లేదు, అలాగే ఎక్కువగా వేడి చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే ఇది పోహా చేసేటప్పుడు ఎక్కువగా వేడి చేసుకోకూడదండి, ఎక్కువగా వేడి చేసుకుంటే దీనిలో ఉన్న టేస్ట్ అంతా పోతుంది. సో అటుకులు అనేవి ఇంకా మెత్తగా అయిపోతాయి వేడికి, కాబట్టి ఎక్కువగా వేడి చేయకూడదు మనం. అందుకే బాగా కూరగాయలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాతే అటుకులు యాడ్ చేసుకుంటే మనకు ఎక్కువగా టెన్షన్ ఉండదు, అంటే మళ్ళీ వేడి చేయాలి అనేది ఉండదు కాబట్టి. మొత్తం ఉడికిన తర్వాతే వేసుకోండి. జస్ట్ ఈ పోహా అనేది వేడి అయితే సరిపోతుంది, అంటే ఈ అటుకులు అంతా వేడి అయిందా లేదా అని చూసుకొని బంద్ చేసుకోవడమే. సో అప్పుడే తినేసేయాలి, ఇది వేడి వేడిగానే చల్లారితే టేస్ట్ ఉండదు. సో కొత్తిమీర వేసేసుకుంటున్నాను. సో ఫైనల్గా టేస్టీ టేస్టీ పోహా రెడీ అయిపోయింది. ఒకవేళ టమాటా మీకు ఇంట్రెస్ట్ లేదు అంటే టమాటా ప్లేస్లో మనం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, లేదు అంటే చింతపండు కూడా ఒక రెక్క వేసుకుంటే సరిపోతుంది ఫ్రై చేసేటప్పుడే. సో టమాటా అవైలబుల్లో ఉంది, ఇంకా టమాటా ఇస్తే కూడా బాగుంటుంది ఫ్లేవర్ అని నేను టమాటా వేసాను. సో వేడి అయింది చూస్తున్నారు కదా. సో మూత పెట్టేసి కాసేపు అలా పెట్టేస్తే తినేయచ్చు టేస్టీగా. సో రైట్ రెడీ అయిపోయింది మన పోహా. సో మనం ఇలా వెయిట్ లాస్లో ఉన్నప్పుడు మనకు నచ్చినవి కొంచెం ఇంట్రెస్టింగ్గా చేసుకుంటే ఏంటంటే మనకు మిస్ అవుతున్నాము ఆయిల్ ఫుడ్ని అనే ఫీల్ లేకుండా ఇష్టంగా తినేయచ్చు. సో ఇంకొకటి ఏంటంటే అన్నీ మనం వెజిటేబుల్స్ వేయడం వల్ల మనకు చాలా అంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది. సో అన్ని వెజిటేబుల్స్ కూడా మనం తినలేనివి కూడా దీంట్లో వేస్తే ఏంటంటే మనం తెలియకుండానే తినేస్తామన్నమాట, కాబట్టి అది మన బాడీకి విటమిన్స్ అందుతాయి. సో అలా మనకు నచ్చినవి కూడా ఇలాంటి మిక్సింగ్ దాంట్లో వేసుకుంటే మనకు తెలియకుండానే తింటామన్నమాట. సో అలా ఇవి చాలా యూజ్ అవుతాయి మనకు. సో పోహా కానీ ఇందాక నేను చెప్పింది కానీ ఇవి రెండు వెయిట్ లాస్లో మీరు చేసుకోవచ్చు. సో వెయిట్ లాస్లో భాగమే కాబట్టి మనకు హెల్త్కి మంచిది, అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో అటుకుల్లో కూడా ఆల్రెడీ మనకు తెలుసు అటుకులని నార్మల్గా మనం పాలల్లో కూడా పొద్దున్న వేసుకొని తిని అలా వెళ్ళిపోతూ ఉంటాం. సో అలా తినడం వల్ల ఏంటంటే అటుకుల్లో చాలా అంటే ఎనర్జీ ఉంటుంది. సో ఎనర్జీ శాతం ఎక్కువగా ఉండడం వల్ల మనం అటుకులకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము. సో నార్మల్గా వేరే వాళ్ళు ఛాయ్లో అలా కూడా వేసుకొని తింటూ ఉంటారు, సో మీకు గుర్తుండే ఉంటుంది. సో ఈ వెయిట్ లాస్ రెసిపీస్ మీకు యూస్ఫుల్ అయ్యాయని అనుకుంటున్నాను, అలాగే టేస్టీగా కూడా ఉంటాయండి. మీరు ఒక్కసారి ఖచ్చితంగా టేస్ట్ చేసి చూడండి ట్రై చేసి. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.